ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సీపీకి పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా ఉండేది మొన్నటి వరకు పరిస్థితి కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడిగా ఉన్నంతసేపు అయితే ఇప్పుడు అధ్యక్షుడు మారారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు గారు వచ్చారు ఆయన వచ్చిన తర్వాత కాస్తంత సఖ్యత వాతావరణమే కనిపిస్తోంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం తాజాగా ఆయన ఒక లేఖ కూడా రాశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంతర్వేదిలో జరిగిన రథానికి సంబంధించి అగ్ని ప్రమాద ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక లేఖ రాయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లేఖలో పలు అంశాలు ప్రస్తావించడం ఎందుకంటే నిజంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో రథం అగ్నికి ఆహుతి కావడం అనేది నిజంగా ఆందోళన కలిగించే అంశమే భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అయితే ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రతి సంవత్సరం చాలా వైభవంగా ఎంతో ఎంతో విశిష్టతతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ టైంలో రథోత్సవ వేడుక అనేది నిజంగా అంగరంగ వైభవంగా జరుగుద్ది సో అంత వైభవంగా భక్తులందరూ కూడా జరుపుకునే ఆ వేడుకకు సంబంధించిన రథం అగ్నికి అవ్వడం అంటే నిజంగా దాని మీద అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు అందరిలో కూడా ఒక సందేహాలు అయితే రేకెత్తున్నాయి ఎందుకంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వస్తూ ఉంటారు ఈ రథోత్సవానికి గల ప్రాధాన్యతను గుర్తించిన ఒకప్పుడు ఆలయ వంశ పారంపర్యంగా వస్తున్న ధర్మకర్తలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆ భారీ రథాన్ని తయారు చే తయారు చేయించారు ఇప్పటి రథం కాదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తయారు చేయించిన రథం అంటే ఎంతో చరిత్ర కలిగిన రథం అనమాట సో అంటే దాదాపు అరవై రెండు సంవత్సరాలుగా లక్ష్మీ నరసింహస్వామి వారి సేవలో ఈ రథాన్ని వినియోగిస్తూ వచ్చారు ఇవన్నీ సోమ వీరరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి రాసిన లేఖలో పేర్కొన్నారు అంటే ప్రధానంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే రీతిలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనేది ఆయన పేర్కొన్న పరిస్థితి ఆ లేఖలో దీని మీద పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అనేది సోమవీరరాజు గారు ఒక అంశాన్ని అయితే లేవనెత్తారు ముఖ్యమంత్రి గారి ముందు అసలు ఈ ఘటన ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగిందా అనుకోకుండా జరిగిందా లేదంటే ఎవరైనా కావాలని చేశారా అనే దాని మీద కూడా ఉద్దేశపూర్వకంగా జరిగిన ప్రమాదం అనే దాని మీద కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి రాసిన లేఖలో సోమవీరాజు గారు పేర్కొన్నారు మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చూడాలి ఆల్రెడీ ప్రభుత్వం అయితే ప్రభుత్వం తరపున చేస్తున్న పనులు చేస్తున్నాయి ఎంక్వైరీ వేశారు అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది ఇమీడియట్గా దేవాదాయ శాఖ మంత్రి కూడా వెంటనే స్పందించారు వెల్లంపల్లి శ్రీనివాసు ఆయన కూడా దాని మీద అధికారులకు ఆదేశాలు జారీ చే జారీ చేశారు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయండి ఆ పనులన్నీ నడుస్తున్నాయి అయితే బీజేపీ కూడా ఎటువంటి విమర్శలు చేసేయకుండా ప్రభుత్వం మీద అలా చేసింది ఇలా చేసింది వాళ్ళ తప్పు వీళ్ళు సామరస్య సామరస్యపూర్వకంగా ఒక లేఖ రాసి ముఖ్యమంత్రి గారికి ఆ లేఖ మీద స్పందించాలని కోరడం ఆ ఘటన మీద విచారణ చేపట్టాలని చూడడం సరైన రాజకీయం అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్